ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ? ఇప్పుడు వచ్చి ఈవినింగ్ 6 o'clock అవుతుందండి. ఇప్పుడే హౌస్ అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి అంటే లైట్లు వేసే ముందు ఒకసారి క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా క్లీన్ చేసిన తర్వాత టీ పెట్టేశాను. ఇంకా టీ తాగిన తర్వాత ఏంటంటే నైట్కి ప్రిపేర్ చేయాలి. మళ్ళీ ఏంటంటే దోశకి నానబెట్టాను అనమాట. దోశ పిండి ఒకటి మిక్సీ పట్టాలి. కర్రీ కూడా ఏం లేదండి, కర్రీ చేయాలి. అలాగే చపాతీ చేయాలి. ఒకవేళ మళ్ళీ పిల్లలకి కావాలంటే రైస్ కూడా చేయాలన్నమాట. పని అయితే చాలానే ఉంది ఇప్పుడు నైట్ చేయడానికి. ఇంకా అంటే ఫ్రెండ్స్ ఇంకా బోరడని ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పూజ పండగలు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బయటకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదండి. ఏ షాపింగ్ చేయాలన్న ఒక భయంలాగా ఉంది. లేకపోతే ఎవ్రీ ఇయర్ అయితే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అవిటికి బట్టలు కానీ అటు ఇటు ఎక్కడికో అక్కడికి షాపింగ్కి వెళ్ళడం అది ఇది ఉండేది. ఇప్పుడు ఎవరు రావట్లేదు నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట. ఒకదాన్ని వెళ్ళాలంటేనేమో అస్సలు వెళ్ళబుద్ధి కాదు. అదే చూస్తున్నాను ఫ్రెండ్స్, ఏ పండగ చేసుకుందాం అనుకున్నా అప్పుడైతే అందరు వచ్చేవాళ్ళు. బాగా అనిపించేది, చేసుకోవాలనిపించేది అనమాట. ఇప్పుడు ఏంటంటే మన మట్టికే చేసుకోవాలి కదా, అంత హుషారు అనేది రావట్లేదు అనమాట. ఏది చేయాలన్నా కూడా ఇంకా పూజ పండగలు అయితే ఉన్నాయి, అన్నీ అయితే చేసుకోవాలి. కాకపోతే ఎవరు రావట్లేరు కదా, ఏం చేయాలన్న అంత ఇష్టం అనిపించట్లేదు అనమాట. చూడాలండి, ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత ఓపిక ఇష్టాన్ని బట్టి మైండ్ ఎలా అనిపిస్తే ఇంకా దాన్ని బట్టి చేయాలన్నమాట. ఇంక ఈరోజుకైతే పాయ కర్రీ చేశానండి. మొన్న నేను షూట్ చేశాను కదా, పాయ సూప్ పెట్టాను కదా, కర్రీ చేశాను. అలాగే వచ్చి మటన్ కర్రీ కూడా చేశాను. రెండు వీడియోస్ ఉన్నాయి, చూడాలి. ఏదైనా సెట్ చేసి రేపటి బ్లాగ్లో కంపల్సరీ బ్లాగ్ అయితే డైలీ పెట్టడానికే ప్రయత్నిస్తున్నానండి. ఒకవేళ ఎప్పుడన్నా అంటే ఒక టైమింగ్ ప్రకారం కూడా పెట్టాలి. ఇంతకుముందు ఏంటంటే బ్లాగ్ పెడితే ఒక టైమింగ్ అనేది ఉండకపోతుండే, నాకు వీల్ని బట్టి పెట్టేదాన్ని. అలా పెట్టడం కూడా కొంచెం ప్రాబ్లమే కదా, అందుగురించి అని ఒక టైమింగ్ అనేది ఉంటే కొంచెం బాగుంటుంది కదా, ఈ టైంకి వస్తుంది వీడియో అన్నట్టు చూసే వాళ్ళకైనా కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. లేకపోతే ఈవిడికి ఒక టైమింగ్ లేదా ఏదో ఒక టైంకి పెడుతుంది అలా అనుకుంటారు కదా. ఒక టైమింగ్ మెయింటైన్ చేద్దామని మార్నింగ్ 9 o'clock లోపల పెట్టేస్తున్నాను అనమాట బ్లాగ్ కంపల్సరీ. ఒకవేళ ఎప్పుడన్నా వీడియో షూట్ చేసుకోకపోవడం వల్ల లేకపోతే నెట్ ఏదన్నా ప్రాబ్లము అవి ఏమన్నా ఉంటే కనుక ఇంకా ఆ రోజు కుదరకపోయినా నెక్స్ట్ డే పెట్టడానికి ప్రయత్నిస్తానండి. కంపల్సరీ డైలీ పెట్టడానికే చూస్తున్నాను. కాకపోతే బ్లాగ్ కూడా మంచి సెట్ చేసుకోవాలి కదా, కొంచెం వెరైటీగా ఏదన్నా ఒకటి ఉండాలి కదా. డైలీ చేసినట్టు కాకుండా కొంచెం వేరేగా ఏదన్నా ఉండాలి అలా చూస్తున్నాను అనమాట. కాకపోతే బయటకు వెళ్ళడానికి కూడా ఎక్కడ ఏం లేదు, ఏ షాపింగ్కి వెళ్ళడానికి లేదు, అదే సగం ఇబ్బందిగా ఉందండి. సరే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే చూడండి. బ్లాగ్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్లోకి వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న బెల్ బటన్ను కూడా ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఆ రోజు పాయ సూప్ చూపించాను కదా, ఆ రోజు అనమాట ఈ కర్రీ కూడా చేశాను. అదే కుక్కర్లో ఏంటంటే ఆయిల్ వేసేసి ఆయిల్ వేడి కాగానే ఒక 2 onions ఇలా కట్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసేసాను అనమాట. కొంచెం దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఆనియన్స్లో ఏంటంటే మనం ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కదా, దాని గురించి ఎప్పుడు నేను దాంట్లోనే యాడ్ చేసేస్తాను. తర్వాత వచ్చి కొంచెం కరేపాకు యాడ్ చేశాను. అలాగే వచ్చి ఇక్కడ పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు అల్లం మిరడి పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒక 5 minutes మంచిగా ఇవంతా బాగా మసాలా అంతా వేగేటట్టు, అల్లం మిరడి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయేటట్టు ఏం చేసుకుందాము. ఇది మనకేంటంటే ఒక 5 whistles ఆల్రెడీ సూప్కి పెట్టుకున్నాము. కాకపోతే ఇంకేంటంటే ఒక 8 whistles 9 whistles అలా ఒకటేసారి మనము పాయ కర్రీకి కూడా పెట్టుకున్నామంటే పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు పాయ ఉంది కదా, అది దాంట్లో వేసేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, దాంట్లో యాడ్ చేసేద్దాము. ఇది చాలా సింపుల్గా నేను మీకు సింపుల్గా ఈజీగా అర్థమైపోయేటట్టు చూపిస్తున్నానండి. కుక్కర్లో మీకు చాలా ఫాస్ట్గా అర్థమైపోతుంది. ఎవరైనా కూడా ఒకవేళ స్టార్టింగ్లో ఎవరైనా చేసిన వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఇక్కడ వచ్చి ఒక టమాటా కూడా కట్ చేసి వేసేసాను. ఒక టమాటా కూడా యాడ్ చేశానండి. టమాటా కూడా కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత ఒక 2 minutes మనకి టమాటా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఒక మసాలా ప్రిపేర్, మసాలా కావాలి కదా కర్రీలోకి, మనకి కొంచెం మసాలా అనేది ఫ్రై చేసుకుందాము. దీనికోసం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఏమి వేయకుండా
కొంచెం పొడిగానే ఏంచుకునేది చూపిస్తున్నాను కొంచెం జీలకర్ర వేసుకుందామండి అలాగే వచ్చి మనకి లవంగ ఇవే అన్నమాట ఒక 4-5 లవంగాలు యాడ్ చేసుకొని కొన్ని ధనియాలు ఇంకా ఫుల్లుగా కొబ్బరి అవైతే ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్ నేను మామూలుగా జీలకర్ర ధనియాలు అలాగే లవంగ చెక్క ఇవే చూపిస్తున్నాను అన్నమాట ఇలాచి ఇవే చూపిస్తున్నాను కొబ్బరి పొడి ఏమీ అవసరం లేదండి ప్లైన్ గా ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఇలా మనము పొడి చేసుకొని గరం మసాలా పౌడర్ లాగా జల్లేసుకోవాలన్నమాట అంతే తర్వాత వచ్చి దీంట్లో కారం కూడా యాడ్ చేసేద్దాము ఒక స్పూన్ 1/2 కారం అనేది యాడ్ చేస్తున్నానండి ఇక్కడ అంటే పాయ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు ఐడియా ఉంటుంది కదా కారం ఎంత తింటాము ఏంటి అన్నది దానికి సరిపడే వేసానన్నమాట నేను ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనం ఏంటంటే ఇది మసాలా కొంచెం పేస్ట్ లాగా కాకుండా పౌడర్ లాగా చేసుకుందాము పౌడర్ లాగా చేసుకొని వేసేసుకోవడమే అన్నమాట దీంట్లో ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు సరిపడా వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందామండి మనకి ఒక 5 విజిల్స్ అయ్యాయి కదా అప్పుడు దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక 8 విజిల్స్ అయ్యేటట్టు అన్నమాట చూసారు కదా ఇలా ఒక 8 విజిల్స్ అయితే ఇలా అవుతుంది కాకపోతే ఇంకా కొంచెం మనకి దగ్గరికి రావాలంటే మనము ఇంకో ఒక 5 మినిట్స్ అలా పెట్టుకొని ఇలా దగ్గరికి మగ్గించుకోవాలన్నమాట ఆల్రెడీ నేను మసాలా యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది నాకు అందుగురించే మీకు చూపించాను కానీ నేను వేసేది మాత్రము చూపించలేకపోయాను ఇలా దగ్గరికి కావాలనుకుంటే ఇలా చేసేసుకోవాలన్నమాట లేదు ఇంకొంచెం సూపు లాగా ఉండాలంటే మీకు ఫస్ట్ నేను కుక్కర్ మూత ఓపెన్ చేసినప్పుడు ఉండే కదా సూపు అలా ఉంచుకోవచ్చు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇదైతే చాలా ఇగురుగా అవుతుందన్నమాట నాకు కొంచెం ఇగురుగా కావాలని నేను మళ్ళీ కొంచెం స్టవ్ పైన పెట్టి దగ్గరికి చేశాను చూసారు కదా పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందన్నమాట మనకి ఇది రైస్కి అయినా కూడా బాగుంటుంది అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉడికిపోయిందండి సరేనండి నేను ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని మనము వీజీగా ఎలా అలంకరించుకోవాలన్నది మీకు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్కి అది మీరు చూడండి ఎవరైనా వీజీగా మనం చేసేసుకోవచ్చు అన్నమాట తల్లిని అలంకరించుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ చేసిందనమాట ఆ క్లిప్ అనేది మీకు యాడ్ చేస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతే ఇది కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ మీకు దీని తర్వాత నేను అమ్మవారిని పెడతానండి అమ్మవారిని ఎలా అలంకరించుకోవచ్చు మన దగ్గర ఎక్కువ లేకపోయినా ఉన్న వాటితోటైనా కూడా అమ్మవారిని మనము అందంగా అలంకరించుకోవచ్చు అది మీకు ఇక్కడ చూపిస్తానండి ఏమేం కావాలో అవన్నీ ఇక్కడ చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తానండి నేను ఎలా అలంకరించుకున్నానో చూపిస్తున్నాను మీ దగ్గర ఇంకా బోలెడన్ని ఐటమ్స్ ఉంటే అవన్నీ పెట్టి కూడా తల్లిని మంచిగా అలంకరించుకోవచ్చు అన్నమాట తల్లిని అలంకరించుకునేది ఏంటంటే అది మన చేతుల్లోనే ఉంటుంది ఎన్ని ఉన్నా కూడా అన్ని పెట్టి తల్లిని అందంగా అలంకరించుకోవచ్చు Mm-hmm.